వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఈరోజు మీకోసం సేమియా పాయసం సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేదాం సో దీనికోసం ఫస్ట్ నేను కడాయిలో డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేస్తున్నాను సో డ్రై ఫ్రూట్స్ వేసి మనం కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సో నెయ్యి కావాలంటే క్వాంటిటీ ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సేమియా పాయసం కోసం సేమియా బ్యాంబినో ఏదైతే ఉంటుందో దాన్ని కడాయిలో వేసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకోండి ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే నెయ్యితో చేస్తే ఏంటి అంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది స్వీట్ ఎప్పుడు కూడా సో ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా రావాలి మీకు ఇందులో కనిపిస్తున్నాయి కదా కొన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ కొన్ని లైట్ కలర్ కొన్ని ఎల్లోష్ కలర్ అలాగా ఇలా ఉంటే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక టూ గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను వేసి షుగర్ కూడా కూడా వేస్తున్నాను షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి టేస్ట్ చెక్ చేస్తూ వేయండి నేను మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి తక్కువ షుగర్ వేసాను అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను సో ఈ వాటర్ అనేవి బాయిల్ అవ్వాలన్నమాట ఈ వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఇందులో కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి సో మనకి షుగర్ వాటర్ సో బాయిల్ అవ్వాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి సో ఇలా వాటర్ అనేవి మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్యాంబినో ఏదైతే ఉందో సో అది ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మనకి బ్యాంబినో కూడా మనకి కుక్ అయ్యేంత వరకు ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి యాలకులు సో ఇలాచి అంటాం కదా కాడమం సో ఇలాచీ అనేది కచ్చా పచ్చాగా దంచుకోవాలి డైరెక్ట్గా అలానే వేయకూడదు మరీ పౌడర్లాగా కూడా చేయకూడదు పచ్చ పచ్చగా దంచుకొని ఇందులో సేమియాలల్లో వేసేసేయాలి మంచి టేస్ట్ వస్తుంది ఏ స్వీట్కైనా కానీ ఇలాచీ తోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట సో మనకి సేమియాలు అనేవి కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాయి నేను చూస్తాను చూడండి సో మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది సేమియాలు అనేవి పైకి వచ్చేసాయి బ్యాంబునా అనేది సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే పాలు అండి సో మీరు కాచి చల్లార్చిన పాలు మీగడ లేకుండా ఎప్పుడైనా కానీ కాచి చల్లార్చిన పాలు మీగడ లేకుండా లేకపోతే డైరెక్ట్ పాల ప్యాకెట్తోనే పాలు కూడా పోసేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట సో ఒకవేళ మీరు పాలు ఆల్రెడీ కాచి పెట్టారు అనుకుంటే మాత్రం మీగడ లేకుండా వడకట్టుకొని వేసుకోవాలి మీగడ వస్తే మనకి సేమియా పాయసం అనేది అస్సలు టేస్ట్ ఉండదు సో మనం పాలు వేసి ఇప్పుడు మరిగించుకోవాలి ఇంకొక టెన్ మినిట్స్ అలాగా సో ఏంటి అంటే ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే సేమియా అనేది మంచి టేస్ట్ వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ బిగ్నర్స్ ఉన్నా కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే చాలా చిక్కటి పాలు క్రీమ్ మిల్క్ అనేవి నేను యాడ్ చేశాను థిక్ మిల్క్ అనేవి సో చూస్తున్నారు కదా ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీటిని ఇలానే కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మిగా ఉండే సేమియా పాయసం రెడీ అయినట్లే ఒకవేళ నెయ్యి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నెయ్యి నచ్చని వాళ్ళు వదిలేసేయండి వేయాలి అని ఏం లేదు కాకపోతే నెయ్యి వేయటం వల్ల ఏంటంటే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట చూడండి సేమియా ఆల్మోస్ట్ అయిపోయింది సేమియాలు మనకు కుక్ అయిపోయాయి మనకు అన్నం ఉడికినట్టు బాయిల్ అవ్వనవసరం లేదండి సో మనకి సేమియాలు బాగా కుక్ అయితే సరిపోతుంది సో చూసారు కదా టేస్టీగా ఎమ్మీగా ఉండే సేమియా పాయసం సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియో వరకు టటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్